తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ. దేవీ నవరాత్రి ఉత్సవాలతో పాటు బతుకమ్మ సంబరాలతో రాష్ట్రం సందడిగా మారుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని పట్నం పల్లెకు పయనమవుతుంది. అటు ఆడపడుచులు మెట్టినంట నుంచి పుట్టింటి బాట పడతారు. దీంతో దసరా పండుగకు ప్రయాణికులను వాళ్ల గమ్యస్థానాలకు చేర్చేందుకు సిద్ధమవుతుంది టీఎస్ఆర్టీసీ. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో బస్సులకు ఫుల్ డిమాండ్ ఉండే అవకాశం ఉండడంతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం 6,000 బస్సులు అందుబాటులో ఉండున్నాయి. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలల్లో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, అరామ్ఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్బీ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులు అందుబాటులో ఉంచనుంది. ఐటీ క్యారిడర్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలిలో ఓరార్ మీదుగా విజయవాడ, బెంగళూరు తదితర ప్రాంతాలకు బస్సులను నడిపేలా ప్లాన్ చేసింది. గత దసరాతో పోల్చితే ఈసారి మహాలక్ష్మి పథకం అమలు వల్ల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, రద్దీని బట్టి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచారు. అక్టోబర్ 12న దసరా పండుగ ఉండుంది. 9, 10, 11 తేదీలో ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా రోజుల్లో అవసరాలకు అనుగుణంగా మరిన్ని ప్రత్యేక బస్సులు నడపనున్నారు. రద్దీ రోజుల్లో టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక లైన్లను కేటాయించేలా చర్యలు తీసుకోనున్నారు. ఎల్బీ నగర్, ఉప్పల్, అరామ్ఘర్, కేపీహెచ్బీ, సంతోష్ నగర్ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, త్రాగునీరు సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను ఏర్పాటు చేయనున్నారు. కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో కాలుష్యరహిత కొత్త ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను వినియోగించనున్నారు. మనకంతా దసరా వాతావరణం కనిపిస్తుందనే చెప్పాలి. దసరా హాలిడేస్ వస్తే చాలు, అందరూ సొంతూరులకి ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ప్రజెంట్ నేనైతే జేబీఎస్ దగ్గర ఉన్నాను. సో జేబీఎస్ దగ్గర చూసుకోవచ్చు మనం ఎంత రద్దీగా ఉందో. ఈ రోజు నుంచి హాలిడేస్ అవ్వడంతో అయితే అందరూ వాళ్ళ ఊళ్ళలోకి ప్రయాణం చేయడానికి వాళ్ళు ఎంతో ఇష్టపడుతుంటారు. దసరా హాలిడేస్ ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఊళ్ళలోకి వెళ్దామా అని చెప్పి చూస్తుంటే, కంటిన్యూగా మనకు 15 రోజులు హాలిడేస్ రావడంతో సిటీ అంతా మనకు ఖాళీగానే కనిపిస్తూ ఉంటుంది. సో బతుకమ్మ దసరా పండుగ నేపథ్యంలో ప్రజలకు రవాణా పరమైన ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యము అన్ని ఏర్పాట్లను చేసిందనే చెప్పాలి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వాళ్ళకి 6,000 బస్సులు అందుబాటులో ఉండనన్నాయి. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులను వాళ్ళ గమ్యస్థానాలకు చేర్చుతుంది. ప్రత్యేక బస్సులు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా వీళ్ళు కల్పించారు. అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలల పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలకి ప్రత్యేక బస్సులు నడపనన్నారు. ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ప్రయాణికులు సమయభావం తగ్గించుకున్నందుకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపబోతుందని యాజమాన్యం కూడా వాళ్ళ సొంతూరులకు వెళ్లే వారి కోసము ఎంజీబీఎస్, అంటే హైదరాబాద్లో చూసుకున్నట్టయితే పెద్ద స్టేషన్స్ బస్ స్టేషన్స్ అయినా ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీ నగర్, ఉప్పల్, ఆరంగర్, సంతోష్ నగర్, కేబీహెచ్పీ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీస్ బస్సులను అందుబాటులో ఉంచానండి. ఐటీ కారిడర్ ఉద్యోగుల కోసం గచ్చిబౌలి, ఓఆర్ఆర్ మీదగా విజయవాడ, బెంగళూరు తదితర ప్రాంతాలకి బస్సులు నడిపేలా కూడా ప్లాన్ చేసింది. తదితర ప్రాంతాల ప్రయాణికుల సౌకర్యం కోసం కూడా కుర్చీలు, తాగునీరు ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారనే చెప్పాలి. ఆర్టీసీ అధికారులు చూస్తున్నారు. నెక్స్ట్ ప్రయాణికులకి ఈ ఏదైతే ఫెసిలిటీస్ అందుబాటు చేస్తున్నారో దాంతో పాటు కూడా ఈసారి దసరాకి చూసుకున్నట్టయితే ఆర్టీసీ వాళ్ళకి కూడా ఎక్కువ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని కూడా మనకు తెలుస్తుంది. కెమెరామెన్ రాజుతో సుప్రియ, HMTV హైదరాబాద్.